नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। చెప్పండి హరికృష్ణ మాతాజీ, అందరు మ్యూట్ చేయండి మాతాజీ. సరిగ్గా వినిపిస్తుందా మాతాజీ అందరికి? వినిపిస్తుంది మాతాజీ. ఓకే, ఈరోజు మనము సాంఖ్య శాస్త్రము 3వ స్కందము 2వ భాగంలో 26వ చాప్టరు 33వ శ్లోకం చదువుతున్నామండి. ఇది కొంచెం స్టోరీ లాగా ఉండదు కదా మాతాజీ, సాంఖ్య శాస్త్రము కొంచెం శ్రద్ధగా వినండి. తేరే పనులు చెయ్యకుండా ఇది మాత్రమే వింటేనే కొంచెం అర్థమవుతుంది, లేకపోతే ఒక స్టోరీ లాగా ఉండదు అనమాట. 33 శ్లోకం అండి. అర్ధాశ్రయత్వం శబ్దస్య అర్ధాశ్రయత్వం శబ్దస్య దృష్టుల్లింగ దృష్టుర్లింగత్వమేవ చ నభసో తన్మాత్రత్వం చ నభసో క్షణం కవయో విదుః లక్షణం కవయో విదుః. ఇంకా మిగిలిన వాళ్ళందరూ మ్యూట్ చేయండి మాతాజీ. శబ్దమను దానిని వస్తు లక్షణమును తెలియజేయునది గాను, దృష్టికి అగోచరుడగు వక్తను సూచించునది గాను, ఆకాశపు సూక్ష్మ రూపమైనది గాను నిజమైన జ్ఞానము నెరిగిన పండితులు నిర్వచింతురు. శబ్దం అనేది ఏ విధంగా ఉంటుంది? మామూలుగా ఇప్పుడు ఎవరికైనా చూపు లేదనుకోండి, చూపు లేని వాళ్ళు ఏదైనా ఒక వస్తువుని ఎలా అర్థం చేసుకుంటారు అంటే, వాళ్ళు కేవలము శబ్దం ద్వారానే అర్థం చేసుకుంటారు. శబ్దం ద్వారా ఎలా అర్థం చేసుకుంటారంటే, కొన్ని విషయాలు మనం మాట్లాడే మనిషిని బట్టి. మామూలుగానే అయితేనేమో ఒక మనిషి, ఒక వస్తువు వచ్చే శబ్దాన్ని అది జనరల్ గా అర్థం చేసుకోవడం. ఇప్పుడు మనం కూడా కళ్ళు మూసుకున్నాం అనుకోండి, ఏదైనా కళ్ళు మూసుకున్నప్పుడు కాకుండా ఒకసారి కరెంటు పోయింది అనుకోండి, కరెంటు పోతే మనం ఏదైనా శబ్దం వస్తే ఎలా అర్థం చేసుకుంటాం? జనరల్ గా మాత్రమే అర్థం చేసుకుంటాం. మాట్లాడేది ఎవరు, వచ్చే శబ్దం ఏంటిది, ఒక కుక్కర్ విజిలా, లేకపోతే ఒక ప్లేటా, ఒక గ్లాసా, ఒక గిన్నెనా, అంతవరకు జ్ఞానం మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఒక శబ్దాన్ని ఇంకా ఏ విధంగా అంటే, మనం కొంచెం డీప్ గా వెళ్తే, ఇప్పుడు సముద్రము ఎంత లోతుందో తెలియదండి, అది ఎంత లోతుందో తెలుసుకోవడానికి ఆ లోతు అంత వరకు కూడా మనం పోలేమనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే, సముద్రంలోకి కొన్ని శబ్ద తరంగాలను పంపిస్తారు. పంపిస్తే ఆ శబ్ద తరంగము పోయి అది రీచ్ అయ్యి మళ్ళీ రివర్స్ వచ్చేదాన్ని టైంని బట్టి అది ఎంత లోతుందో అర్థమవుతుంది అన్నమాట. అంటే శబ్ద తరంగం అనేది ఒక ఓన్లీ మన జ్ఞానానికి ఉన్నంత వరకు అర్థం అవ్వడమే కాకుండా, శబ్ద తరంగం అనేది చాలా లోతైన విషయం, నిగూఢమైంది అన్నమాట. దాని ద్వారా మనము చూడలేని చాలా విషయాలని అర్థం చేసుకోవచ్చు శబ్ద తరంగాల ద్వారా. ఇంకొకటి, ఎప్పుడైనా ఏదైనా ఒక శబ్దం అనేది వచ్చింది అంటే ఆ శబ్దము చేసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు అయ్యి ఉండాలి, అంతే కదా మాతాజీ. అది ఏదైనా ఒక మిషనే కావచ్చు, ఒక పర్సనే కావచ్చు, ఒక యానిమలే కావచ్చు, ఒక థింగే కావచ్చు. ఒక శబ్దము వచ్చింది అంటే ఆ శబ్దానికి మూల కారణమైన కర్త ఎవరో ఒకళ్ళు అయి ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నారు అన్నమాట. శబ్దం అను దానిని వస్తు లక్షణములను తెలియజేయును అంటే, జనరల్ గా ఆ శబ్దం ఎవరో చేసిరు అని కాకుండా ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో అని లక్షణాలన్నీ చెప్తుంది అన్నమాట. ఆ విషయం ఇక్కడ మనము తెలుసుకోవచ్చండి. ఇంకా ఏం చెప్పారు, దృష్టికి అగోచరుడగు వక్తను సూచించినది గాను, ఆ వక్త ఆ చెప్పేది ఎవరు, మళ్ళీ వాళ్ళ లక్షణాలు ఏంటిది అన్ని కూడా మనకు శబ్దం అనేది తెలియజేస్తుంది. ఇంకా
ఆకాశపు సూక్ష్మ రూపమైనది గాను నిజమైన జ్ఞానము ఎరిగిన పండితుడు నిర్వహించును. ఆకాశం సూక్ష్మ రూపానికి ఈ శబ్దానికి సంబంధం ఏంటండి? దానికి మనము ఇంకొంచెం డెప్త్ గా తర్వాత తెలుసుకుందాం. నిజమైన జ్ఞానముని ఎరిగిన పండితులు నిర్వహించురు అన్నారు. నిజమైన పండితులు అంటే పండితుడు అనే దానికి అర్థము జ్ఞానాన్ని తెలిసిన వాళ్లే పండితులు. వాళ్ళకి ఒక శబ్దము ఒక సౌండ్ని బట్టి ఇన్ని లక్షణాలు అర్థమవుతాయి అని చెప్తున్నారు ఇక్కడ. అర్థమైంది కదా మాతాజీ? దానికి మనకు ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారో చూద్దాం. శ్రవణ విషయమును గూర్చి పలికినంతనే వక్త అనేది అంశము ఉండవలసినది ఏ అని ఇచ్చట స్పష్టమగుచున్నది. అదే కదండి ఇక్కడ మనం చెప్పుకుంది. ఒక శబ్దం వచ్చిందంటే దానికి వక్త కర్త అనేది ఒకళ్ళు ఉండాలి. నెక్స్ట్, వక్త లేకుండా శ్రవణం అనే ప్రశ్నయే ఉదయించదు. వక్త లేకుండా శబ్దం అనే ప్రశ్ననే ఉండదు. కనుకనే వేద జ్ఞానము శృతి అని తెలవబడినది. అపౌరుషమే అని పిలువబడును. అపౌరుషేయ అంటే ఏంటి? పౌరుషం కానిది అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఇంత దానికే చెప్తున్నారు. అపౌరుషేయ అనగా ఏ భౌతిక వ్యక్తి చేతను పలకబడనిది అని భావం బడనిదని. ఇక్కడ అపౌరుషము అంటే ఒక పురుషము. పురుషము అంటే ఏదైనా ఒక వ్యక్తి. అంటే ఇక్కడ వ్యక్తి అంటే ఎట్లా చెప్తున్నారంటే భౌతికమైన ఒక వ్యక్తి కాదు. ఎవరు చెప్పింది ఇక్కడ? వేద జ్ఞానము. వేద జ్ఞానం అనేది భౌతికమైన వ్యక్తుల ద్వారా చెప్పబడలేదు అని చెప్పడానికి ఇక్కడ అపౌరుషం అని అన్నారన్నమాట. అంటే భౌతికమైన వ్యక్తులు కాకపోతే ఎవరు? వాళ్ళు ఆధ్యాత్మికమైన వాళ్ళు. అది కేవలం భగవంతుడే అని చెప్తున్నారన్నమాట ఇక్కడ. ఒక్క నిమిషం మాతాజీ. ఇంకా ఏం చెప్తున్నారండి ఇక్కడ? ఇక్కడ మనకి శ్రీమద్ భాగవతము ఆరంభమునందు తేనే బ్రహ్మ హృద అని తెలుపబడినది. అనగా తొలుత వేదధ్వని తొలుత బ్రహ్మదేవుని నుండి అనగా ఆది కవయే మూల విద్వాంసుడు హృదయమునందు నిక్షిప్తము చేయబడినది. బ్రహ్మదేవుడు ఏ విధముగా పండితుడయ్యాడనేది ప్రశ్న ఇచట ఉదయించవచ్చును. అభ్యాస విషయమున వక్త మరియు శ్రవణము అనే అంశములు ఉండవలసినదే. కానీ బ్రహ్మదేవుడు తొలి జీవుడు అయినచో అతని చే ఎవరు సంభాషించరి? అచట ఎవ్వరునూ లేరు కనుక జ్ఞానమొసిగిన గురువెవ్వరు? అతడొక్కడే ఉన్నందున దేవదేవుడు అతని హృదయం నందు వేద జ్ఞానమును తెలియజేసెను. ఇక్కడ ఏం చెప్తున్నారండి? వేద జ్ఞానం ఎవరు ఎవరికిచ్చారు? వేద జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి ఇచ్చారు. బ్రహ్మదేవుడు ఎవరు? మన సృష్టిలో తొలిజీవుడు. ఆయనే తొలిజీవుడు అయినప్పుడు, ఆయన కంటే ముందు అసలు ఎవరూ లేనప్పుడు, మరి ఆయనకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అక్కడ మనము ఆయనకు జ్ఞానం ఇచ్చిన వాళ్ళు ఒక భౌతికమైన జీవి కాదు అని తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ భౌతిక సృష్టిలోకి అసలు మొత్తము సృష్టిలోకి వచ్చిన ప్రథమ జీవుడు బ్రహ్మ. ఆయనకి ఆయన ఎవరు? శ్రోత అంటే వినేవాడన్నమాట. ఒక ఎవరైనా వింటున్నారు అంటే చెప్పేవాళ్ళు ఎవరో అయి ఉండాలి. ఆయనే తొలిజీవుడు అయినప్పుడు ఆయనకి చెప్పింది ఎవరు? ఆయనే భగవంతుడు, పరమాత్మ అని ఇక్కడ మనము ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అనమాట. ఎందుకంటే వేదాలు అనేది శృతి శాస్త్రము. శృతి అంటే చెప్పినది, అంటే స్వయంగా భగవంతుడు చెప్పింది దాన్ని శృతి శాస్త్రము అనమాట. ఆ విధంగా భగవంతుడు బ్రహ్మదేవుడికి ఏ విధంగా చెప్పారంటే శబ్ద రూపంలో చెప్పలేదు. అంటే శబ్ద రూపమే వేదం, కానీ ఆయన మనస్సు నుంచి మనసు ద్వారా చెప్పారన్నమాట బ్రహ్మదేవుడికి. ఇంకా వేద జ్ఞానము భగవాని చేతనే పలుకబడినందున భౌతిక అవగాహనపు లోపములకు దూరమై ఉండును. భౌతిక అవగాహనయే లోపభూయిష్టము. బద్ధ జీవుని నుండి మనం ఏదైనా వినినచో అది పూర్తిగా లోపములతోనే నిండి ఉండును. భౌతిక సమాచారం అంతయు మోహము, త్రుటి, మళ్ళీ మోసము, ఇంద్రియల అసంపూర్ణత్వం అనే విషయములలో కలుషితమై ఉండును. కానీ
వేద జ్ఞానము భగవానునితోనే అనగా భౌతిక సృష్టికి పరమైన వాడు ఒసిగి నందున పూర్ణమై అలరారును. అట్టి వేద జ్ఞానము మనము బ్రహ్మదేవుని నుండియే గురు శిష్య పరంపరలో గ్రహించినచో పూర్ణ జ్ఞానమును పొందగలము. ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఇప్పుడు దీన్ని ఎలా విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, ఏదైనా భౌతికంగా మనం ఏదైనా జ్ఞానం పొందితే అంట ఆ జ్ఞానంలో మోహము, త్రుటి, మోసము, ఇంద్రియ అసంపూర్ణత్వం. ఎందుకండి మన భౌతిక జ్ఞానంలో ఇవన్నీ ఉంటాయా? అది ఉన్నాయని ఎట్లా చెప్తున్నారు వీళ్ళు? మోసం ఉందంట, త్రుటి ఉంది అంటే తప్పు. మోహము అంటే ఇక్కడ మోహం అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మనం ఏదైనా ఒక విషయాన్ని మనకు తెలిసినంతటలో మనం ఊహించుకొని దాని మీదనే మన మనసు అనేది ఉంటుందన్నమాట, దాన్నే మోహం అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఇంతకు ముందు మనం పర్ఫెక్ట్ గా చెప్పుకోవాలంటే, ఇప్పుడు మనం భాగవతం క్లాస్ వింటున్నాం, భాగవతం క్లాస్ లో ఎన్ని విన్నా లాస్ట్ కి ఎక్కడికి వస్తారండి, కృష్ణ భగవాను నుంచే. కృష్ణ భగవానుడు ఆయన పరమాత్మ అంటారేంటి, ఆయనే విష్ణువు నుంచి వచ్చారు కదా అంటారనమాట. ఇన్నిసార్లు చెప్పినా కృష్ణుడి నుంచి అందరు దేవి దేవతలు వచ్చారని చెప్పిన అంటే, మనము ఎంత విన్నా గాని మనం ఒకప్పుడు విన్న విషయాల యొక్క ఆ ధ్యాస, ఆ ఆలోచన అనేది మనని విడిచిపోదన్నమాట. దీన్ని ఏమంటాము, మోహము. ఈ మోహము భౌతిక విషయాల్లో ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఒక కొత్త విషయం మీద మనం ఏదైనా రీసెర్చ్ చేస్తున్నాం అనుకోండి, ఆ రీసెర్చ్ లో మనం కొత్త విషయాలు ఎన్ని కనుక్కున్నా గానీ అంతకు ముందు మనకి తెలిసిన జ్ఞానం యొక్క ఆకర్షణ అనేది కొంచెం ఉంటుందన్నమాట. ఇక్కడ మనం మోహము అంటే అది చెప్పుకోవచ్చు. అంటే భౌతికంగా ఎవరైనా ఏదైనా ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటే అందులో మోహము ఉంటుంది, త్రుటి అంటే తప్పులు కూడా ఉంటాయి. ఇంకా ఏం చెప్పారు, మోసము. అంటే మోసం అంటే ఇక్కడ మోసం అనేది రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి మనం వేరే వాళ్ళని మోసం చేయొచ్చు, ఒకటి మనని మనమే మోసం చేసుకోవచ్చు. ఆ విధంగా మోసం అనేది ఉంటుందంట. ఇంకోటి ఇంద్రియాల అసంపూర్ణత్వము. అంటే మనకు ఇంద్రియాలు అంటే ఏంటి, మనకు తెలిసిన ఇంద్రియాలు, మరి భౌతికమైన ఇంద్రియాలు కావచ్చు, అని భౌతికమైన ఇంద్రియాలే చెప్పుకోవాలి ఇక్కడ, వేరే ఇంద్రియాలు కావు ఎందుకంటే భౌతికమైన విషయాలు కాబట్టి. ఇప్పుడు భౌతికమైన ఇంద్రియాలు అంటే మనకు దేవుడు ఇచ్చిన ఈ ఇంద్రియాలకి కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. మనము కొంతవరకే చూడగలం. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, నాకు ఇంతవరకే కనిపిస్తుంది, ఇంకా వెనకాల ఏమైనా జరిగితే అది కనిపించదు. ఇంకా మనం ఒక పెద్ద శబ్దం వినిపించింది అనుకోండి, కొన్ని శబ్దాలని మాత్రమే వినగలం. మామూలుగా ఏదైనా శబ్దాలు ఎందుకు వినపడవండి, అక్కడ శబ్దం జరుగుతుంటే నాకు వినపడుతుంది కదా, అన్ని ఎందుకు వినపడవు అని మీరంటే, ఇప్పుడు ఒక భూకంపం వచ్చింది అనుకోండి, ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు ఆ భూమి లోపల పొరల్లో కొన్ని సౌండ్స్ అవుతాయి. ఆ సౌండ్స్ అనేవి మన చెవికి వినపడవు, కానీ బయట డాగ్స్ ఉంటాయి చూడండి, కుక్కలు ఉంటాయి చూడండి, వాటికి ఖచ్చితంగా వినిపిస్తున్నాయి. ఏదైనా ఒక శబ్దము ఉందంటే దానికి ఒక తరంగం ఉంటుంది, దాన్ని ఏమంటాం మనం, ఫ్రీక్వెన్సీ అంటాం. మన చెవులు కొన్ని రకాల శబ్దాల్ని మాత్రమే వినగలవు. కొంచెము ఇంత సౌండ్ వరకు వినగలవు, అంతకంటే ఎక్కువ ఉన్నా మనకు వినిపించదు, అంతకంటే తక్కువ ఉన్నా వినిపించదు. దీన్ని ఏమంటామంటే మన భౌతిక ఇంద్రియాలకు ఉన్న అసంపూర్ణత్వం అని ఇక్కడ చెప్తున్నారు. దాన్ని మనం మన భాషలో లిమిటేషన్స్ అనమాట. కొంతవరకే మనం ఆ ఇంద్రియాలు అర్థం చేసుకుంటే దీనివల్ల ఏమవుతుందండి, లోపం అంటే, ఎవరైనా భౌతికమైన విషయాలు ఏమన్నా కనుక్కున్నారంటే ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక విషయం కనుక్కుంటారు, ఆ కనుక్కున్న విషయం తర్వాత కొన్ని రోజులకు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఓ ఈ విషయంలో ఇంకా వేరే విషయాలు కూడా ఉన్నాయి, దీనికి ఇంకా కొన్ని విషయాలను యాడ్ చేస్తారనమాట. తర్వాత కొన్ని రోజులకు కొత్త విషయాలు తెలుస్తాయి వాళ్ళకి, దానికి మళ్ళీ యాడ్ చేస్తారు. దానికి ఏమని చెప్తారంటే మన భాషలో ఎడిషన్స్, ఇది ఫస్ట్ ఎడిషన్, ఇది సెకండ్ ఎడిషన్. విషయం అదే, విషయం ఒకటే విషయం మీద మాట్లాడతారు, ఇది ఫస్ట్ ఎడిషన్, ఇది సెకండ్ ఎడిషన్, ఇది థర్డ్ ఎడిషన్ అని చెప్తారు. ఇంకా మనం ఏమని చెప్పుకోవచ్చు, ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉంది చూడండి, మొబైల్ ఫోను వాళ్ళకి తెలిసిన టెక్నాలజీ ప్రకారం ఇప్పుడు వచ్చింది, యాపిల్ 1 వచ్చిందండి. ఇప్పుడు యాపిల్ 10 or 11 ఉందనుకోండి, ఎందుకు యాపిల్ 10 or 11 లో ఏముంటుంది అంటే, కొత్తగా కొత్త విషయాలు కనుక్కొని అందులో యాడ్ చేస్తారనమాట ఆ ఫోన్లో కొత్త టెక్నాలజీ. అంటే
మన భౌతికమైన ఇంద్రియాలకి ఉన్న జ్ఞానంతోని మనము కొన్ని విషయాల్ని ఒకప్పుడు అర్థం చేసుకుంటే, తర్వాత మన జ్ఞాన పరిధి పెరుగుతున్నా కొద్దీ మన కొత్త విషయాలు అర్థమవుతుంటే అందులోకి యాడ్ చేస్తాం అన్నమాట. అదే విషయము భౌతికమైన జనులు భౌతికమైన వ్యక్తులు చేసేది, అదే భగవంతుడైతే ఆ విధంగా చేయడు. భగవంతుడు అంటే ఆయన సంపూర్ణుడు. ఆయన ఏదైనా ఒక విషయం చెబితే ఆ విషయం 100% కరెక్ట్. దానికి ఫ్యూచర్ లో ఒక కొత్త విషయం యాడ్ చేయడు, తర్వాత ఇది తప్పు అని అందులోంచి తీసేయడు అన్నమాట. అందుకని ఏదైనా ఒక జ్ఞానాన్ని మనం తెలుసుకుంటే అది భగవంతుడి ద్వారా తెలుసుకోవాలి. ఆ విధంగానే ఒక సంపూర్ణమైన జ్ఞానం అంటే అవి వేదాలు. ఆ వేదాల యొక్క జ్ఞానాన్ని భగవంతుడు బ్రహ్మదేవుడికి అందించాడు. ఆ బ్రహ్మదేవుడికి భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని మనం స్వయంగా బ్రహ్మదేవుడి నుంచి భగవంతుడి నుంచే పొందాలి. అప్పుడు అది కంప్లీట్ జ్ఞానం అన్నమాట. ఇప్పుడు అందుకనే దానికి ఇంకా ఏం చెప్తారో చూద్దామండి. ఇప్పుడు వరకు ఈ పేరాలో ఇంతవరకు చెప్పుకున్నాం. ఇంకేం చెప్పారు ఇక్కడ? వేద జ్ఞానము భగవంతుడినోనే వసగబడినందున పూర్ణమై అలరారును. పూర్ణం అది కంప్లీట్, దానికి ఇంకా వేరే ఆప్షన్ అనేది ఉండదు అనమాట, వేరే చేంజెస్ అనేవి ఉండవు. అదే భగవద్గీత. ఇప్పుడు భగవద్గీత చూడండి, 700 శ్లోకాస్. అప్పుడెప్పుడో వైవస్వనుడికి భగవంతుడు ఇచ్చిన అవే 700 శ్లోకాస్. ఇప్పుడు మళ్ళీ 5000 ఇయర్స్ బ్యాక్ అర్జునుడికి ఇచ్చిన అవే 700 శ్లోకాస్. అందులో చేంజ్ లేదనమాట. ఎప్పుడు పెరగవు, తగ్గవు, మార్పు చెందవు. అదే విధంగా అటువంటి జ్ఞానాన్ని, వేద జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి భగవంతుడిస్తే ఆయన నుంచి ఆయన శిష్యుడికి, ఆయన నుంచి ఆయన శిష్యుడికి అదే విధంగా గురు పరంపరలో తెలుసుకోవాలి. ఇప్పుడు మనం గురు పరంపరలో తెలుసుకోవడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే అదే అన్నమాట. గురు పరంపరలో మనం తెలుసుకోలేదనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాం, ఎవరో తెలుసుకొని వాళ్లకున్న భౌతిక ఇంద్రియాలు, వాళ్లకున్న ఆలోచనలు, వాళ్లకున్న మానసిక కల్పనలు అందులో జోడించి మనకు జ్ఞానం ఇస్తారు. అదే మన గురు పరంపరలో తెలుసుకుంటే భగవంతుడి నుంచి వచ్చిన జ్ఞానాన్ని డైరెక్ట్ గా మన గురువుల ద్వారా మనం అందుకుంటున్నాం అనమాట. అందుకే గురు పరంపర అని మనకు ఎక్కువ స్ట్రెస్ చేసేది అందుకే అనమాట. దానిని ఇదంతా నిగూఢంగా అందరు అర్థం చేసుకోలేక గురు పరంపర అంటే ఏమనుకుంటారంటే, ఈ ఇస్కాన్ సంప్రదాయంలో వీళ్ళు చెప్పేది ఏంటి అంటే వాళ్ళు చెప్పిందే గ్రేట్, అందుకని వాళ్ళు చెప్పిందే వినాలంట, అందుకని వీళ్ళు గురు పరంపర అని చెప్తారు. ఎవరు చెప్తే ఏముంది, అదే కదా. అంటే దానికి ఇంత జ్ఞానం, లోతైన జ్ఞానం ఉంటుంది. ఇదంతా చెప్పితే అందరికి అర్థం కాదని మనకి గురు పరంపరలోనే జ్ఞానాన్ని పొందాలి అని చెప్తారు. అర్థమైందండి? నెక్స్ట్ పేరాగ్రాఫ్ చూద్దాం. మనసు వినేడి ప్రతి పదము వెనక ఒక భావము నిండి ఉండును. జలము అనేది పదమును వినినంతట అది అట్టిదొకటి కలదని మనకు స్ఫురించును. అదే విధముగా భగవానుడు అనే పదముకు కూడా ఒక అర్థము కలదు. భగవానుడు అనే పదమును అర్జునుడు పదమునకు అర్థమును వివరణము మనము స్వయము భగవాని నుండి గ్రహించినతో అది పూర్ణమైనది కాగలదు. కానీ ఆ పదపు భావముపై మనము కల్పనము కావించినచో అది అసంపూర్ణతే. భగవద్ విజ్ఞానమైన భగవద్గీత సాక్షాత్గా దేవదేవునితోనే పలుకబడినది. అది పూర్ణమైన జ్ఞానము. భగవానుడనగా ఏమిటని పరిశోధన కావించు మానసిక కల్పనాపరులు లేదా నామమాత్రపు తత్వవేత్తలు భగవాని లక్షణమును ఏనాడును ఎరుగజాలరు. భగవద్విజ్ఞానము బ్రహ్మదేవుని అనగా భగవానునితోనే భగవద్విజ్ఞానమును ఊర్చి తొట్ట తొలుత ఉపదేశించబడినవాడు. బ్రహ్మదేవుని గురు పరంపరలో, గురు శిష్య పరంపరలో అవగతము చేసుకునవలను. అనగా గురు శిష్య పరంపరలో ప్రామాణికమైన వాణి నుండి భగవద్గీతను శ్రవణం చేయుట ద్వారా మనం భగవద్విజ్ఞానమును అవగతం చేసుకునగలము. ఒక్క నిమిషం మాత్రమే ఇప్పుడు అర్థమైందా మాతాజీ? ఇక్కడ అదే చెప్తున్నారు, మనము భగవంతుడు ఎవరు, భగవంతుడు అంటే దాని ఆ పదానికి మీనింగ్ ఏంటి అంటే
మనకే మనం తెలుసుకోమంటే ఎవరో భౌతికమైన తత్వవేత్తలు వాళ్ళకి తెలిసిన అర్థాలు ఎన్నో చెప్పొచ్చు. అందులో కొన్ని కరెక్ట్ ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. కరెక్ట్ చెప్పినా కొంత చెప్పి మిగిలింది చెప్పలేకపోవచ్చు. అందుకని మనం ఎప్పుడైనా ఏదైనా ఒక కొత్త విషయం తెలుసుకోవాలి అంటే అది కేవలం భగవంతుడి నుంచి మాత్రమే తెలుసుకోవాలి. అసలు భగవంతుడు ఎవరు, దానికి అర్థాన్ని కూడా భగవంతుడే మనకి భగవద్గీతలో స్వయంగా చెప్పారన్నమాట. అందుకని ఎప్పుడైనా జ్ఞానాన్ని మనము స్వయంగా భగవంతుడి ద్వారా గురు శిష్య పరంపరలో పొందాలి. మా చూచుట అనే విషయమున రూపము ఉండియే తీరవలెను. ఏదైనా చూస్తున్నామంటే అందులో ఖచ్చితంగా రూపం ఉండి తీరాలి. మన ఇంద్రియ భావనకు ఆకాశమే తొలి అనుభవము, ఆకాశమే రూపమునకు ఆరంభమై ఉన్నది. పిదప దాని నుండి ఇతర రూపములు ఉత్పన్నమగును. అనగా ఆకాశము నుండియే జ్ఞాన లక్ష్యములు ఇంద్రియానుభూతి ఆరంభమగుచున్నవి. ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఇప్పుడు ఏదైనా మనం చూస్తున్నాము అంటే దానికి ఒక రూపం ఉండాలి. రూపం ఉంటేనే కదా మనం చూడగలము. దానికి ఇక్కడ ఏం చెప్పారంటే మన ఇంద్రియ భావన ఇంద్రియ అనుభవములకు ఆకాశమే తొలి అనుభవము. ఇప్పుడు రూపానికి ఆకాశానికి ఏంటి భేదము, అసలు రూపానికి ఆకాశానికి ఏంటి సంబంధం అంటే ఇంకేం చెప్తున్నారు ఒక్క నిమిషము. ఆకాశమే రూపమునకి ఆరంభం అని చెప్తున్నారు. ఇంకా పిదప దాని నుండి ఇతర రూపములు ఉత్పన్నమగును. ఆకాశం నుంచి రూపములు ఏ విధంగా ఉత్పన్నమవుతున్నాయి, దీన్ని ఎట్లా చెప్పొచ్చు అంటే, అనగా ఆకాశము నుండి జ్ఞాన లక్ష్యములు ఇంద్రియానుభూతి అన్ని ఆరంభమవుతున్నాయంట. ఇప్పుడు మనము ఇప్పుడు రూపం అంటే, ఇప్పుడు ఆకాశం అంటే ఐదు తత్వాలలో ఒకటి అండి, పంచభూతాలలో ఒకటి ఆకాశం. అయితే ఆకాశము మరి తర్వాత ఏం చెప్తారంటే గాలి, మళ్ళీ తర్వాత అగ్ని, తర్వాత జలము, తర్వాత భూమి. ఈ పంచభూతాలలో మనకు ఒక సీక్వెన్స్ అనేది ఉందన్నమాట. ఆకాశం నుంచే మిగిలినవన్నీ కూడా వస్తున్నాయి. ఏ విధంగా వస్తున్నాయంటే ఫస్ట్ ఆకాశం నుంచి ఏమొస్తుందండి, శబ్దం అనేది వస్తుంది. ఆ శబ్దానికి ఒక రూపం ఉండదు, ఒక స్పర్శ ఉండదు, ఒక దృశ్యం ఉండదు, ఏమీ ఉండవు అన్నమాట. శబ్దం అనేది మొట్టమొదట వస్తుంది ఆకాశం నుంచి. దాని ద్వారా మనకి తర్వాత ఏమర్థమవుతుంది, ఆ శబ్దం నుంచి స్పర్శ జ్ఞానం అనేది వస్తుంది. అది ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఆకాశం తర్వాత మనకు వచ్చేది ఏంటిదండి, గాలి. గాలి తర్వాత మనకు అగ్ని పంచభూతాల్లో. గాలికి ఏముంటుంది, గాలికి స్పర్శ అనేది ఉంటుంది. ఇప్పుడు స్పర్శ ద్వారానే మనము గాలి అనేది ఒకటి ఉంది అని అర్థం చేసుకుంటాం. ఇప్పుడు గాలి లేకపోతే ఒక స్పర్శ జ్ఞానం అనేది మనకు అర్థం కాదనమాట. అంటే శబ్దం నుంచి మనకు అది శబ్దం అనేది మొదట వస్తుంది. అయితే పంచభూతాల్లో చూసుకుంటే ఆకాశం తర్వాత గాలి. ఆ విధంగా ఆ గాలి తర్వాత ఇంకా నెక్స్ట్ రూపం ఏంటండి, మనకి ఒక దృశ్యం అనేది వస్తుంది. దృశ్యం అంటే అగ్ని, దాన్ని మనము స్పర్శించగలము, మళ్ళీ చూడగలము. తర్వాత ఏంటండి నెక్స్ట్ది, జలము. జలం ఏంటి, మనము చూడగలము, స్పర్శించగలము, మళ్ళీ రుచి చూడగలము, కానీ దాన్ని పట్టుకోలేము, మనం హోల్డ్ చేయలేము జలాన్ని. భూమి అంటే దాన్ని అన్ని చేయగలము, చూడగలము, స్పర్శించగలము, మళ్ళీ దానికి వాసన ఉంటుంది, మళ్ళీ రుచి కూడా ఉంటుంది, మళ్ళీ దాన్ని మనం పట్టుకోగలము, హోల్డ్ చేయగలము అన్నమాట. అంటే ఆకాశం నుంచి మిగిలినవన్నీ కూడా ఇట్లా స్టెప్ బై స్టెప్ వస్తాయని తెలుసుకోవచ్చు. ఇక్కడ అదే చెప్పారు కదండి, ఆకాశమే రూపానికి ఆరంభము అని అర్థమైంది. ఇంకొకటి ఏం చెప్పారు, ఆకాశం నుండే జ్ఞాన లక్ష్యములు. జ్ఞానం లక్ష్యములు అంటే మనం భౌతికంగా అర్థం చేసుకోవాలంటే, ఈరోజు మన పిల్లలు ఏదైనా ఒకటి జ్ఞానం సంపాదించాలి, ఎందుకంటే స్కూల్కి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, ఎందుకు వచ్చి చదువుకోండి అంటాం. ఏం చదువుకోవాలి అంటే, పర్టికులర్గా ఈరోజు నేను మ్యాథ్స్ చేయాలి అనుకున్నాను.
మ్యాచ్ చేయాలి అంటే పర్టికులర్ గా ఒక చాప్టర్ ఈ చాప్టర్ నేను ఈరోజు చదవాలి అనుకుంటా అంటే ఈ రోజు వాళ్ళు చదువుకోవాలి చదువుకోవాలి అంటే జ్ఞానాన్ని పొందడానికి చదువుకోవాలి అంటే మన జ్ఞానానికి ఒక లక్ష్యం ఉంది ఆ లక్ష్యం ఏంటి ఈ రోజు నేను మ్యాథ్స్ చదువుకోవాలి నా జ్ఞాన లక్ష్యం ఈ రోజు మ్యాథమెటిక్స్ అదే విధంగా మనము ఏదైనా ఒక జ్ఞానాన్ని పొందాలి అంటే ఆ జ్ఞాన లక్ష్యం కూడా ఆకాశం నుంచే వస్తుందట జ్ఞానము అంటే అంత జ్ఞానమే కానీ పర్టిక్యులర్ గా దానికంటూ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి అనుకుంటే అదే జ్ఞాన లక్ష్యము అంటాం అది కూడా మనకు ఆకాశం నుంచే వస్తుందట ఇంకేం చెప్పారు ఇంద్రియ అనుభూతులు ఈ ఇప్పుడు చెప్పాం కదండి ఇంద్రియాలు ఆ ఇప్పుడు మన ఇంద్రియాలు అంటే ఏంది కళ్ళు ముక్కు ఆ మళ్ళీ నాలుక మళ్ళీ స్పర్శ జ్ఞానం అంటే చర్మము చెవులు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఇంద్రియాలు ఇంద్రియాలకు అనుభూతులు ఏంటి కళ్ళు ఉంటే చూడాలి చూడాలి అంటే దృశ్యము దృశ్యాన్ని ఎక్కడి నుంచి వస్తుంది అది కూడా ఆకాశం నుంచే చెవులు ఉన్నాయి శబ్దము మొట్టమొదటి శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అది ఆకాశం నుంచే అదే విధంగా ప్రతిది ఇంద్రియాలకి ఆ మనం పొందే ప్రతి అనుభూతికి లక్ష్యము ఆ మళ్ళీ దానికి మూలము అనేది ఆకాశమే అంటే ఆకాశం నుంచే అన్ని వచ్చాయి అని చెప్తున్నారన్నమాట అది అన్ని ఆకాశం నుంచే వచ్చిన ఆ ఆకాశానికి ఏమీ లేదు ఒక రూపం లేదు మళ్ళీ దానికి స్పెషల్ గా ఒక శబ్దం లేదు నిశ్చలంగా ఉంటుంది మళ్ళీ ఇంకేందండి స్పర్శ లేదు ఏమీ ఉండవు ఏమీ లేని శూన్యమైన ఆకాశంలోంచి ఇవన్నీ వచ్చాయి అని చెప్పారు ఇక్కడ అర్థమైంది కదా మాతాజీ ఈ శ్లోకంలో ఏం డౌట్స్ లేవు కదా నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామండి 34వ శ్లోకం అండి భూతానాం చిత్రదాతృత్వం బహిరంతరమేవ చ ప్రాణేంద్రియాత్మదిష్టత్వం నభసో వృత్తిలక్షణం ఇక్కడ ఏం చెప్తున్నారండి ఈ శ్లోకంలో సమస్త జీవుల బాహ్యాభ్యంతర అస్తిత్వములకు అనగా ప్రాణము ఇంద్రియములు మనస్సు యొక్క కార్యరంగమునకు స్థానము నొసగినదిగా ఆకాశపు కర్మలు లక్షణములను గుర్తించవచ్చును ఇంక ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారో మనం కొంచెం శ్రద్ధగా విందామండి మనకి మనము ప్రభుపాదుల వారి పర్పోట్లో ఏం చెప్పారో ఒకసారి చూద్దాం చర్మ చక్షువులకు గోచరింపకున్నను మనస్సు ఇంద్రియములు ప్రాణము రూపములు కలిగి ఉన్నవి ఇప్పుడు మనకి కనిపించింది దేనికైనా గాని దానికి రూపం లేదు అని అనుకోవద్దు ఏ విధంగా అంటే ఇప్పుడు మనము గాలి అనేది మనకు కనిపించదు శబ్దం కూడా కనిపించదు కనిపించదు కదా అని అది లేదు దానికి రూపం లేదు అనుకోవద్దు దానికి భౌతిక రూపం లేదు కానీ రూపం అనేది ఉన్నది అదే విధంగా మన మనసుకి ఇంద్రియాలకి ప్రాణానికి కూడా రూపం ఉన్నది అని చెప్తున్నారు ఇక్కడ రూపం అనున్నది ఆకాశపు సూక్ష్మ అస్తిత్వమునందు నిలిచి ఉండును అంతరమున అది దేహమునందలి నాడులకు దేహమునందలి నాడులుగను ప్రాణవాయువు చలనమునగను అనుభూతమగును బాహ్యమునకు అగోచరమగు ఇంద్రియార్థములు ఎన్నియో కలవు వాటి ఉత్పత్తి ఆకాశపు బాహ్య కార్యము ఇంద్రియాలు మనకు బాహ్యానికి అగోచరమగు ఇంద్రియాలు ఎన్నో ఉన్నాయి ఇంద్రియాలు కాదండి ఇంద్రియార్థాలు ఇంద్రియార్థాలు అంటే ఇంద్రియాల ద్వారా మనం ఏం పొందుతున్నామో వాటినే ఇంద్రియార్థాలు అంటారు ఇప్పుడు కళ్ళకు ఇంద్రియార్థము దృశ్యము అర్థమైంది కదండి ఆ విధంగా ఇంద్రియార్థాలు ఎన్నో ఉన్నాయంట వాటి ఉత్పత్తి ఆకాశపు బాహ్య కార్యం ప్రాణవాయువు మరియు రక్తము యొక్క చలనము దాని అంతరపు కార్యము ఆకాశమునందు ఒక ఇంతవరకు ఫస్ట్ అర్థం చేసుకుందాం
ఆకాశం నుండి రూపము అస్తిత్వమునందు నిలిచి ఉండును. ఆకాశం నుంచి రూపం అస్తిత్వం ఎట్లా ఉంటుంది అనేది మళ్ళీ తర్వాత చూద్దామండి. ఇక్కడ అంతరమున దాని అది దేహమునందలి నాడులుగాను ప్రాణవాయు చలనమునగను అనుభూతమగును. ఇప్పుడు ఆకాశము అనేది అంతరంలోని నాడులు. నాడులు అంటే మనకు బాడీలో శరీరంలో చాలా నాడులు ఉంటాయి, వాటిని నరాలు కూడా అంటాం కదా. దానిలో ప్రాణవాయువు చెలిస్తుంది, మళ్ళీ ఏవైనా ద్రవాలు, అవి రక్తం కావచ్చు ఇంకేదైనా, ద్రవాలన్నీ కూడా ఆ చెలిస్తాయి. దానికి ఆకాశమే కారణం అంట. అది ఏ విధంగా ఆకాశం కారణం అంటే ఆకాశం నుంచి ఉద్భవించిన వాయు కారణం. ఆ వాయు కారణం ఏ విధంగా అనేది మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకొంచసారి మళ్ళీ డీటెయిల్ గా చూద్దాం. ప్రాణవాయువు మరియు రక్తము యొక్క చలనము దాని అంతరపు కార్యము. ఆకాశం నందు సూక్ష్మ రూపములు నెలకొని యుండు అనే విషయము నవీన శాస్త్రము చేతను రూపదర్శిని ప్రసారాల ద్వారా నిరూపితమైనది. దాని యందు ఆకాశపు చర్య వలన రూపములు లేదా చిత్తరువులు అంటే చిత్తరువులు అంటే పిక్చర్స్ అనుకోవచ్చు మనం, ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశమునకు ప్రసారం చేయబడును. అదే విషయం ఇచట చక్కగా వివరింపబడినది. ఏ విధముగా ఆకాశం నుండి సూక్ష్మ రూపములు ఉత్పన్నమగుచున్నవో వాటి లక్షణములు మరియు కర్మ ఏమిటో అనుభవమునకు అందడి తత్వములు ఏ విధంగా సూక్ష్మ రూపం నుండి వ్యక్తమవునో చక్కగా వివరించి ఉన్నందున ఓకే. ఇక్కడ మనం ఒకటి తెలుసుకుందాము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నవీన శాస్త్రవేత్తలు అంటే సైంటిస్టులు, సైంటిస్టులు కూడా ఏం చెప్తున్నారంట, దూరదర్శిని ప్రసారాల ద్వారా నిరూపితమైంది. ఏ విధంగా ప్రసారం, ఇప్పుడు మనము దూరదర్శిని అంటే ఏంటండి, మనం ఒక టీవీ అనుకుందాం, టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఒకప్పుడు టీవీయే లేదు, ఓన్లీ రేడియో ఉంది. ఇప్పుడేమో ఆ టీవీ అంటే ఒక దగ్గర కూర్చొని అందులో యాంటీనా ఉండేది, దానికి అందులో ఏదైనా ఉంటే మనం చూసేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, యాంటీనా అవసరం లేదు, అది కూడా తీసేసాం. ఇప్పుడు కేవలము ఫోన్లో కూడా మనం ఏదైనా చూడొచ్చు. అది ఎలా చూస్తున్నాము, అదేమైనా ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడా లేదు. ఇప్పుడు ఒక నిమిషము టీవీలోంచి మనకు దృశ్యం కనబడుతుంది అని టీవీని పగలగొట్టామనుకోండి, ఆ దృశ్యంలో ఎవరు కనిపించారో వాళ్ళు ఎవరైనా టీవీలో ఉంటారా అంటే ఉండరు. అంటే దృశ్యాన్ని క్రియేట్ చేసి అది ఒకప్పుడు ఉన్న దృశ్యాన్ని ప్రసారం ద్వారా మనకి ఇక్కడికి పంపిస్తున్నారు. ఒకప్పుడు ఈ జ్ఞానం లేదు మనకి. అంటే ఈ ఆకాశంలో ఉండే రేడియో తరంగాలు ద్వారా మనము ఇవన్నీ వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. రేడియో తరంగాలన్నీ ఈ ఒకప్పుడు ఉన్నాయనే తెలియదు అన్నమాట. మన ఆకాశంలో చాలా వాయువులు వాటి చలనాలు ఉన్నాయి. ఈ తరంగాలు అంటే ఈ చలించే వాయువు యొక్క స్పీడ్, గతి అంటాం దాన్ని. ఆ స్పీడ్ని బట్టి మనకి ఒక్కొక్క స్పీడ్ని బట్టి అది ఒక్కొక్క విధంగా మనకి వర్క్ చేస్తుందన్నమాట. వాటిని ఆ విధంగా ఒక ఫ్రీక్వెన్సీలో ఆ తరంగాలు పోయే ఒక ఫ్రీక్వెన్సీలో ఆ వాయు చలనాన్ని బట్టి, అంటే వాటిని సిగ్నల్స్ అంటారన్నమాట. ఆ వాయువు ఒక తర ఫ్రీక్వెన్సీని బట్టి మనము దానిని ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క విధంగా యూజ్ చేసుకోవచ్చు. మనకున్న ఒకప్పుడు జ్ఞానం ప్రకారంగా ఇక్కడ దూరదర్శిని అన్నారు. అంటే ఈ పర్పోర్ట్ రాసినప్పుడు ఓన్లీ దూరదర్శిని ప్రసారాలే ఉన్నాయన్నమాట. అందుకనే ఆయన అది ఉదహరించారు ప్రభుపాదుల వారు. ఒకప్పుడు దూరదర్శిని కూడా లేదు, కేవలం రేడియో. అంటే ఎంతో జ్ఞానము ఆకాశంలో ఉంది. అయితే దానిని, ఈ ఉన్న జ్ఞానాన్ని, మనకు ఉన్న భౌతిక జ్ఞానాన్ని మనం ఎంత అర్థం చేసుకుంటామో అంతవరకు అర్థం చేసుకొని దాన్ని మనం వాడుకుంటున్నాం. అది ఒకప్పుడేమో ఒక విధంగా ఉంది, ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్ అయ్యాం, ఇంకా రేపు పొద్దున ఇంకా అడ్వాన్స్ అయిన అవ్వచ్చు. అందుకనే కొంతమంది గ్రహాంతరవాసులు అని చెప్తాం కదండి, వాళ్ళకి ఇంకా ఎక్కువ జ్ఞానం ఉండి ఉండవచ్చు. అందుకని వాళ్ళు, మనం చాలా సార్లు చూస్తాం కదా, వాళ్ళు ఫ్లయింగ్ సాసర్లో వచ్చారు, వాళ్ళు ఏదో సిగ్నల్స్ పంపించారు, పంపిస్తే వాళ్ళు అట్లా కదలకుండా ఉండిపోయారు ఆ మనుషులు, వాళ్ళ ద్వారా జ్ఞానాన్ని పొందారు అని ఏయోచి వింటూ ఉంటాం. అంటే మనకంటే జ్ఞానం ఉన్న జీవులు ఉండి ఉండవచ్చు,
అంటే ఈ ఆకాశంలో ఎంతో జ్ఞానం ఉన్నది, ఎన్నో ఆ సిగ్నల్స్ ఉన్నాయి, వాటిని మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. అదే విధంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ విధంగా ఈ వీటి ద్వారా అంటే ఆకాశంలో దృశ్యం కూడా ఉన్నది అనేది ఇక్కడ చెప్తున్నారన్నమాట. దృశ్యం ఉన్నది అని ఎట్లా చెప్పారంటే ఈ రూపాలు ఉన్నాయి, దృశ్యము అంటే రూపాలు, ఏ విధంగా అన్ని కూడా దాని నుంచే వస్తున్నాయి అనేది చెప్పడానికి ఇక్కడ మనకి ఈ విధంగా వివరించారనమాట ప్రభుపాదుల వారు. ఇంకా ఏం చెప్పారంటే ఇక్కడ మనకి ఏ విధంగా ఆకాశం నుండి సూక్ష్మ రూపములు ఉత్పన్నం అగుచున్నవో వాటి లక్షణములు కర్మలు ఏమిటో అనుభవమునకు అందడి తత్వములు. ఇప్పుడు దీని ద్వారా ఇప్పుడే కదండి మనం చర్చించుకున్నాము ఏ విధంగా ఆకాశం నుంచి ఆ ఆకాశం చేసే కర్మల్ని బట్టి మనకి కొన్ని తత్వాలు అనేవి అనుభవంలోకి వస్తున్నాయంట. ఆ తత్వాలు ఏం చెప్పాము ఇక్కడ మనకు, గాలి అగ్ని జలము భూమి. ఆకాశం చేసే కర్మల్ని బట్టి కొన్ని తత్వాలు మనకు అనుభవంలోకి వస్తున్నాయి అని చెప్పారు. అవే పంచభూతాలు అని ఇప్పుడు మనము అర్థం చేసుకున్నాం. ఏ విధంగా సూక్ష్మ రూపం నుండి వ్యక్తమగునో చక్కగా వివరించి ఉన్నందున ఈ శ్లోకము విజ్ఞాన పరిశోధనకు గొప్ప ఆధారం కాగలదు. ఇంకేం చెప్తున్నారు, ఈ శ్లోకం అనేది విజ్ఞాన పరిశోధనకి, సైంటిస్ట్లకి ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి ఆధారంగా ఉంటుంది ఈ శ్లోకము. ఎందుకంటే ఏ విధంగా సూక్ష్మ రూపం నుండి వ్యక్తమగునో, ఆకాశం నుంచి ఒక సూక్ష్మ రూపం ఏ విధంగా వ్యక్తమవుతున్నది, దాని ద్వారా మనం ఏ విధంగా తత్వాలు ఏ విధంగా మనకు అనుభూతం అవుతున్నవి అనేవి కూడా మనకి వివరించారు ఇందులో. ఇంకా ఏం చెప్పారంటే మానసిక కర్మలు, ఆలోచన అనుభూతి కోరిక, ఇవి మూడు కూడా మానసికమైనవి కూడా ఆకాశపు స్థితిలోని కర్మలే. మరణ సమయము వాటి మానసిక స్థితియే తదుపరి జన్మకు ఆధారమని భగవద్గీత పలికిన వచనము కూడా ఈ శ్లోకమున రూఢీపరచబడినది. సూక్ష్మ రూపము నుండి స్థూల అంశములు వృద్ధి చెందుట వలన గాని కల్మషము వలన గాని అవకాశము కలిగినచో మానసిక రూపములు అనుభవం చెందడి రూపములలోకి మారగలవు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంకా ఇది ఆలోచన అనుభూతి కోరిక అనే కూడా మనకి మానసిక కర్మలు, అవి కూడా ఆకాశం నుంచే వచ్చాయని చెప్పారు. ఇంకా మరణ సమయమున మనం చాలా సార్లు భగవద్గీతలో భాగవతంలో నొక్కి నొక్కి మనకి ఏం చెప్తున్నారు, మరణ సమయంలో నీ ఆలోచనలు, నీ అనుభూతి, నీ మానసిక స్థితి ఏ విధంగా ఉందో దాన్ని బట్టే నీ నెక్స్ట్ కర్మ అని చెప్తున్నారు. మన మరణ సమయంలో మన మెంటల్ స్టెబిలిటీ ఏ విధంగా ఉందో ఆ దాన్ని బట్టి నీకు నెక్స్ట్ జన్మ అనేది నిర్ణయించబడుతుంది. దానికి ఇంకా ఏం చెప్పారంటే సూక్ష్మ రూపం నుండి స్థూల అంశములు వృద్ధి చెందుట వలన కానీ కల్మషము వలన కానీ, అంటే సూక్ష్మ రూపము నుండి స్థూల అంశములు వృద్ధి చెందుట వలన కానీ. సూక్ష్మ రూపము అంటే ఇప్పుడు ఆకాశము సూక్ష్మ రూపంలో ఉంది కదండి, దానికి ఏమి జోడిస్తే స్థూల అంశములు జోడిస్తే, స్థూల అంశములు అంటే ఇక్కడ చెప్పుకున్నాం స్థూల అంశములు ఏంటి, అవి గాలి అగ్ని జలము భూమి. వృద్ధి చెందుట వలన కానీ ఇవి తోడైతే, కానీ లేకపోతే కల్మషము వలన. కల్మషము అంటే మన మానసిక ఆలోచనలు, ఇప్పుడే చెప్పాం కదా అవేంటి మన మానసిక కర్మలు, ఆలోచన అనుభూతి కోరిక. ఈ సూక్ష్మ రూపానికి ఈ స్థూల అంశాలు అంటే పంచభూతాలు తోడైతే ఒక విధంగా అవి మానసిక రూపాన్ని పొందుతాయి, లేకపోతే ఈ సూక్ష్మ రూపానికి మన కల్మషాలు అంటే మన కల్మషాలు అంటే కల్మషము అంటే ఆలోచనలు, ఈ భౌతికమైన ఆలోచనలు అవి గనక జోడిస్తే మానసిక రూపం వేరే విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు ఒక జన్మని ఇక్కడ ఏం చెప్పారు అదే కదా, ఇక్కడ అదే కదండి మనకి చెప్పారు. ఏం చెప్పారు ఇక్కడ అనుభవ సూక్ష్మ రూపం విజ్ఞాన పరిశోధన మానసిక కర్మలు కూడా ఆధ్యాత్మిక స్థితి. మరణ సమయంలో మన మానసిక స్థితియే తదుపరి జన్మకి మూల కారణం అని చెప్పారు.
అంటే సూక్ష్మ సూక్ష్మ రూపానికి అంటే ఆకాశానికి ఈ స్థూలమైన విషయాలు భూమి గాలి అగ్ని జలము భూమి కలిస్తే ఒకమైన రూపం వస్తుంది అది స్వచ్ఛంగా ఉంటుంది దానికి మన మానసిక కల్మషాలు గనక తోడైతే ఆ రూపం అనేది మారిపోతుంది మానసిక రూపంలో అనుభవం చెందడి రూపంలోకి మారగలం ఆ రూపం అనేది మారిపోతుంది ఏ విధంగా అదే మన జన్మని నిర్ణయిస్తుంది అన్నమాట ఆకాశానికి స్థూల అంశాలు అంటే పంచభూతాలు తోడైతే ఆ రూపము కల్మషరహితంగా ఉంటుంది దానికి కనుక మన మానసిక ఆలోచనలు కలిస్తే అవేంటి ఆలోచన అనుభూతి కోరిక కలవడం వలన రూపం అనేది మారిపోతుంది దాన్ని బట్టే మన జన్మ అనేది నిర్ణయించబడుతుంది అర్థమైందా మాతాజీ ఇంకా ఏమైనా డౌట్ ఉందా ఇందులో హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ ఇంకొకసారి మాతాజీ ఇప్పుడు సూక్ష్మ రూపము అంటే మనం ఆకాశం అని తీసుకోవచ్చండి ఎందుకంటే ఆకాశం నుంచే ప్రతిదీ ఉద్భవిస్తుంది అని ఇప్పుడు మనం తెలుసుకున్నాం శరీరమైన ఆకాశం నుంచే అన్ని ఉద్భవిస్తున్నాయి అయితే నీ శరీరమైన నీ నీ శరీరము రూపొందించిన అది ఆకాశం నుంచే రావాలి అయితే ఈ ఆకాశానికి ఈ పంచభూతాలు తోడైతే రూపం అనేది ఏర్పడుతుంది మన శరీరం అనేది పంచభూతాల కలయిక మన శరీరాన్ని ఒకసారి మనము కాల్చినా లేకపోతే భూమిలో పెట్టినా ఏమవుతుంది శరీరం మళ్ళీ పంచభూతాలుగా విడిపోతుంది పంచభూతాలుగా విడిపోయి ఈ భౌతిక ప్రకృతిలో కలిసిపోతుంది మన శరీరం అది మన శరీరమే కాదు ఏ జీవి శరీరమైనా అంతే రూమ్లో కప్బోర్డ్లో అయితే ఏంటండి ఆకాశాన్ని అంటే సూక్ష్మ రూపానికి ఏం కలిస్తే స్థూల అంశాలు అంటే పంచభూతాలు కలిస్తే మన రూపం అనేది వస్తుంది అయితే ఆ రూపము అది కేవలము అది ఏ విధంగా ఉంటుందంటే దానికి ఏ విధమైన మానసిక కల్మషాలు ఉండవు ఏ విధమైన మానసిక కల్మషాలు లేకుండా ఈ భౌతికమైన లోకంలో మనము అసలు శరీరం తీసుకోము భౌతిక కల్మషాలు అంటడం వలనే మనం ఈ భౌతిక లోకంలోకి వస్తాం లేకపోతే మన ఆధ్యాత్మిక శరీరంతో భగవంతుడి ధామంలోనే ఉంటాం అయితే మన కర్మానుసారం మనం ఈ భూమి మీదకి వస్తున్నాం ఈ భూమి మీదకి మనం వచ్చినప్పుడు మన రూపము ఏ విధంగా తయారవుతుంది రూపము ఒక మనిషి అంటే మనిషి యొక్క స్థూల శరీరము సూక్ష్మ శరీరం రెండు కలిస్తేనే ఒక శరీరం ఈ స్థూల శరీరమేమో ఆకాశము మళ్ళీ పంచభూతాల కలయిక అదే సూక్ష్మ శరీరము అదేంటిది మనసు బుద్ధి అహంకారం అది ఏ విధంగా వస్తుంది అంటే ఇంతకు ముందే నీ నీకు నీ ఆత్మకు ఈ సూక్ష్మ శరీరంతో కలిసి ఉండడం వలన నీకంటూ ఒక ఆలోచన నీకంటూ ఒక అనుభూతి కోరికలు అనేవి ఉంటాయి అన్నమాట ఆ సూక్ష్మ శరీరం ఎప్పటికీ నశించదు ఎప్పటికీ అదే విధంగా ఉంటుంది అంటే ఈ స్థూల శరీరానికి సూక్ష్మ శరీరం తోడవడం వలననే నీ జన్మ అనేది ఏర్పడుతుంది అదే నీ జన్మకు కారణము అని చెప్పారండి ఇక్కడ అర్థమైందా మాతాజీ ఇంకేమైనా డౌట్ ఉందా డౌట్ ఉంటే అడగండి మాతాజీ అర్థమైంది మాతాజీ నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా అండి వెళ్దాం మాతాజీ అంటే మాతాజీ ఇప్పుడు మీరు చెప్పిందని బట్టి మన స్థూల శరీరానికి ఏముండవు ముందు అసలు ఉండేది మన సూక్ష్మ శరీరం నుంచి తీసుకొచ్చుకుంటున్నాం కొన్ని తర్వాత ఈ భౌతికంగా కొన్ని యాడ్ అవుతాయి అహంకారము తోటి అదే కదా మాతాజీ అహంకారం బుద్ధి శరీరమే మనసు బుద్ధి అహంకారము మనకని ఉండే అన్ని సూక్ష్మ శరీరం అది మొత్తం విధి అనుసారం మనకు వస్తాయి ఈ సూక్ష్మ శరీరానికి కూడా ఆ ఈ స్థూల శరీరం యొక్క ఆలోచనల యొక్క ప్రభావం కూడా సూక్ష్మ స్థూల శరీరం మీద కూడా ఉంటుంది ఈ శరీరం మీద కూడా లేకపోతే అందరికీ సేమ్ ఒకటే విధమైన రూపం ఉండాలి కదా కానీ ఎవరికి ఒకటే విధమైన రూపం లేదు ఒక మనిషిని పోలిన మనిషి ఒకళ్ళు ఉండట్లేదు అంటే ఈ రూపానికి కారణం కూడా ఈ సూక్ష్మ శరీరమే అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు
అది సూక్ష్మ శరీరం మనసు బుద్ధి అహంకారం దాంతో పాటుగా మన ఆలోచన అనుభూతి కోరిక వాటినే కల్మషాలు అంటున్నాం స్థూల శరీరానికైనా సూక్ష్మ శరీరానికైనా మన కల్మషాలే కారణము అంటే ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరంలోనే ఆలోచన అవన్నీ కూడా ఉంటాయి సూక్ష్మ శరీరంలో మనసు బుద్ధి అహంకారం ఉంటుంది అది అంటే దానికి మనసు బుద్ధి అహంకారమే కానీ మనసు బుద్ధి అహంకారం మనసు నీ అహంకారం నీ బుద్ధి ఏ విధంగా ఉంది అంటే నీ ఆలోచనలు నీ అనుభూతి నీ కోరిక ప్రకారంగా అవి ఉన్నాయి అర్థమైందండి అందరికి ఇంకేమైనా అంటే మనం కల్మషం చేసుకుంటున్నాము మన కల్మశాలే అన్నిటికీ కారణం నెక్స్ట్ అండి 35వ శ్లోకము నభసః శబ్ద తన్మాత్ర నభసః శబ్ద తన్మాత్ర కాలగత్యా వికుర్వతః కాలగత్యా వికుర్వతః స్పర్శో భవతతో వాయు స్పర్శో భగవతో వాయు త్వక్స్పర్శస్య చ సంగ్రహః త్వక్స్పర్శస్య చ సంగ్రహః త్వక్స్పర్శస్య చ సంగ్రహః శబ్ద తన్మాత్ర రూపమగు ఆకాశము నుండి కాలగతిని అనుసరించి మరి ఒక మార్పు జరిగి స్పర్శ ఉత్పన్నమయ్యను దాని నుండి వాయువు మరియు త్వగ్ఇంద్రియములు ఉద్భవించెను ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదండి ఆకాశం నుంచి పంచభూతాలు ఏ విధంగా వచ్చాయని అది ఏ క్రమంలో వచ్చాయి ఎలా వచ్చాయి ముందు ఏది వచ్చింది అనేది దానికి ఇక్కడ మనకి వివరిస్తున్నారు అందులో కాలగతిలో అంటే కాలానుగుణంగా సూక్ష్మ రూపములు స్థూల రూపములుగా మార్పు నొందినప్పుడు అవే స్పర్శ ఇంద్రియములకు అవే స్పర్శ ఇంద్రియములు అనుగును అగును స్పర్శ ఇంద్రియములే కాదు స్పర్శ ఇంద్రియార్థములు అగును ఏ విధంగా స్థూల సూక్ష్మ రూపములు అంటే ఇక్కడ మనము ఆకాశము దానికి స్థూల రూపములుగా మార్పు నొందినప్పుడు ఆకాశము స్థూల రూపములుగా మార్పు నొందిందంటే ఈ పంచభూతాలుగా మార్పు నొందింది అందులో మార్పు నొందినప్పుడు అవి స్పర్శేంద్రియార్థములకు స్పర్శ ఇంద్రియార్థములు అగును ఆ విధంగా మార్పు నొందినప్పుడు మన ఇంద్రియార్థాలు కూడా అయినాయంట స్పర్శ ఇంద్రియార్థములు అదే విధంగానూ చూద్దాం స్పర్శ ఇంద్రియార్థములు మరియు స్పర్శేంద్రియము కూడా ఈ కాలోద్భవము పిమ్మట సంభవమగును శబ్దమే భౌతిక అస్తిత్వమునకు అస్తిత్వమును ప్రదర్శించు తొలి ఇంద్రియ అర్థము ఈ శబ్దం నుండి స్పర్శ ఉద్భవించును ఇప్పుడు మనము ఈ ఆకాశము శూన్యంగా ఉంది ఈ శూన్యంగా ఉన్న ఆకాశంలోకి ఈ పంచభూతాల్లోని మొదట ఏమొచ్చిందండి గాలి వచ్చింది అంటే గాలికి స్పర్శ అనేది ఉంది పంచభూతాల్లో మొదటిది ఆకాశం తర్వాత మొదటిది గాలి దానికి స్పర్శ అనే ఉంది స్పర్శ తగిలితేనే మనకు గాలి అనేది ఉంది అనేది అర్థమవుతుంది అయితే ఈ స్పర్శ కంటే ముందు ఇంకొకటి ఉంది అసలు స్పర్శ అనేది లేనిది ఇప్పుడు ఏంటండి గాలికి రెండు గుణాలు ఉన్నాయి ఒకటేమో స్పర్శ ఇంకొకటేమో శబ్దం కూడా గాలి వీస్తుంటే మనకి శబ్దం వినిపిస్తుంది అంటే రెండు గుణాలు ఉన్నాయి గాలికి ఒకటి ఏమో స్పర్శ రెండవదేమో శబ్దము అంటే స్పర్శ కూడా లేనిది ఏంటిదండి శబ్దము శబ్దానికి ఏమి ఉండవు ఓన్లీ వినపడుతుందంటే దానికి స్పర్శ ఉండదు దృశ్యము ఉండదు దాన్ని ఏ విధంగా కూడా మనము అనుభూతి పొందలేము కేవలం వినగలం మాత్రమే అదొక్కటే అన్నమాట అంటే ఈ సృష్టిలో మొదట వచ్చింది ఏంటి అంటే శబ్దము శబ్దం నుంచి రూపాంతరం చెంది తర్వాత స్పర్శ అనేది వచ్చింది అది గాలి ఇంకా ఏం చెప్పారండి శబ్దం నుంచి స్పర్శ ఉద్భవించును శబ్దం వచ్చింది తర్వాత గాలి అనేది వచ్చింది కాని వల్లనే మనకు స్పర్శ అనేది అర్థమవుతుంది స్పర్శ నుండి దృష్టి ఉత్పన్నమగును
నెక్స్ట్ ఏంటిదండి స్పర్శ నుంచి దృష్టి వచ్చిందంట ఎందుకు దృష్టి వచ్చింది అంటే నెక్స్ట్ ఏంటిదంటే పంచభూతాల్లో మనకి మూడవది అగ్ని అగ్నిని మనము చూడగలం కానీ దాన్ని చూడగలము మళ్ళీ దాన్ని టచ్ చేస్తే స్పర్శ వేడిగా తగులుతుంది ఆ విధంగా రెండు గుణాలు ఉన్నాయి అగ్నికి ఇంకొకటి మన ఇంద్రియములు మన ఇంద్రియముల క్రమానుగత ఉత్పత్తి జరిగిన విధానం ఇదియే తర్వాత నెక్స్ట్ చూద్దామండి ముందు శబ్దం వచ్చింది అంటే శబ్దం వచ్చింది అని ఎలా చెప్పొచ్చు అందుకని మనకి ఏం చెప్తారండి ముందు మనకి ఈ సృష్టిలో ఏం లేదు ముందు ఓంకారం మాత్రమే వచ్చింది అని చెప్తారు అదే శబ్దానికి మూలము ఆ భగవంతుణ్ణి ఆ అందుకనే చాలా మంది ఏం చెప్తారంటే ఈ ఓంకారమే దేవుడు ఓంకారమే వచ్చింది ఈ సృష్టిలో మొదట అదే శబ్దము అదే అన్నిటికీ మూలం అని చెప్తారు అంటే శబ్దం అనేది ఈ ఆకాశం నుంచి వచ్చిన తత్వాలలో ఆ ముందు వచ్చిన మూల రూపం శబ్దం దాని తర్వాత ఆ స్పర్శ అనేది వచ్చింది అందుకని గాలికి స్పర్శ శబ్దము రెండు లక్షణాలు ఉంటాయి అగ్నికి మూడు లక్షణాలు ఉంటాయి బాగా అగ్ని మండితే మనకి దాని నుంచి శబ్దం కూడా వస్తుంది దానికి శబ్దం ఉంది మళ్ళీ దానికి స్పర్శ ఉంది దానికి రూపం ఉంది ఈ విధంగా ఆ ఆకాశం నుంచి సూక్ష్మ రూపం నుంచి ఈ విధంగా ఆ అనే ఉత్పత్తి అనేది జరిగింది ఈ క్రమానుగతంలో జరిగింది అని మనము తెలుసుకోవచ్చు నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామండి ఈ ఇందులో ఏమైనా డౌట్ ఉందా మాతాజీ నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా మాతాజీ స్పర్శ నుండి దృష్టి అంటే ఎట్లా వస్తుంది మాతాజీ అది అర్థం కాలేదు నాకు కొంచెం స్పర్శ టచ్ చేస్తాము దృష్టి అంటే చూస్తామనే అవును కదా మాతాజీ తర్వాత ఈ పంచభూతాలలో వచ్చిన వాటిలో మూడవది అగ్ని అది ఎలా ఉత్పత్తి చేశారు అనేది భగవంతుడికి మాత్రమే తెలుస్తుంది మనకు తెలిసినంత వరకు మనకు ఆకాశం నుంచి గాలికి శబ్దం ఉంది స్పర్శ ఉంది తర్వాత వచ్చింది అగ్ని అని తెలుసుకోవాలి ఎందుకంటే దానికి రూపం కూడా ఉంది మనము చూడగలము కానీ దాన్ని పట్టుకోలేము కేవలం ఆ విధంగా దృశ్యం అనేది వచ్చింది అగ్నిని చూస్తున్నాము అగ్నికి మూడు తత్వాలు ఉన్నాయి అది అగ్నిని చూస్తున్నాము దాని యొక్క ఇంద్రియార్థము అది దృశ్యం అన్నమాట ఇంద్రియార్థం వేడి కదా మాతాజీ కాదా అగ్నికి ఇంద్రియార్థం వేడి కాదా కూడా ఇప్పుడు మాతాజీ కళ్ళకు ఇంద్రియార్థం ఏంటి చూపు చూపుకి ఇంద్రియార్థం ఏంటిది దృశ్యమే కదా దృశ్యం ఇప్పుడు మన కళ్ళకి ఇంద్రియార్థం ఏంటిది మూవీ చూస్తున్నాం అనుకోండి ఆ దృశ్యం అనేది ఇంద్రియార్థం అదే విధంగా అగ్ని అనే అగ్నికి ఆ దృశ్యం కూడా ఉంది అంటే అగ్నికి ఒక రూపం ఉంది అర్థమైంది కదా మాతాజీ గాలికి రూపం లేదు అగ్నికి రూపం ఉంది శబ్దం నుండి స్పర్శ అయితే బాగా అర్థమైంది మాతాజీ స్పర్శ నుండి దృష్టి అనేది కొంచెం ఎలా అనేది భగవంతుడికే తెలుస్తుంది మాతాజీ అది పట్టుకుంటే కాలుతుంది కదా మరి అది స్పర్శే కదా మాతాజీ మళ్ళీ అదే పట్టుకుంటే కాలుతుంది కదా అప్పుడు అది స్పర్శే కదా మరి అదే మాతాజీ పట్టుకుంటే కాలుతుంది స్పర్శ అగ్నికి ధర్మం ఉంది కాలుద్ది దానికి దృష్టి అంటే అసలు నాకు అక్కడ అగ్ని ఎర్రగా కనిపిస్తోంది కదా మనకి అగ్ని ఎర్రగా కనిపిస్తుంది అందుకే దృశ్యం వచ్చింది అని అనుకోవాలి మాతాజీ ఎలా దృశ్యం దృష్టి కాదు దృశ్యం దృష్టి కాదు దృశ్యం అదే మాతాజీ దృశ్యం అది కాదు ఇక్కడ దృష్టి అనే రాశారు స్పర్శ నుండి దృష్టి అంటే దృష్టి అన్నా చూడటమే కదండి ఆ దృష్టి అన్నా చూడడమే చూడడమే కదా దృష్టి రూపం మనకు కనిపిస్తుంది అది ఎలా వచ్చింది అది ఏ విధంగా రూపాంతరం చెందింది అనేది ఇంకా అంత తత్వం ఇక్కడ ఇయ్యలేదు మాతాజీ అది మేబీ ఇంకా ఎందులో రాసి ఉందో తెలియదు మాతాజీ ఇంకా దాని ఎలా ఉందో హరే కృష్ణ పంచభూతాల తత్వాలు నెక్స్ట్ అండి
9:5 అయింది ఇంకొక శ్లోకం చూద్దాం మాతాజీ మృదుత్వం కఠినత్వం చ తన్మాత్రత్వం నభస్వతః మృదుత్వము మరియు కఠినత్వము శీతలము మరియు వేడి అనునవే స్పర్శ యొక్క రూప లక్షణములు అది వాయు యొక్క సూక్ష్మ రూపముగా వర్ణితమైనది ఇక్కడ ఏంటండి స్పర్శ అంటే ఏ విధంగా ఏదైనా స్పర్శ ఎలా తెలుసుకుంటాం మనం టచ్ చేసి అది బాగుంది బాగాలేదు అని అది ఎంత మృదువుగా ఉంది లేకపోతే ఎంత కఠినంగా ఉంది అనేది తెలుసుకోవచ్చు ఇంకా ఎంత వేడిగా ఉంది ఎంత చల్లగా ఉంది ఇవి ఇవి నాలుగు మాత్రమే మనము స్పర్శ ద్వారా తెలుసుకోవచ్చు స్పర్శ యొక్క రూప లక్షణములు అది వాయు యొక్క సూక్ష్మ రూపముగా వర్ణితమైంది వాయు యొక్క సూక్ష్మ రూపము స్పర్శ అనేది మనము ఇంతకు ముందే తెలుసుకున్నామండి దానికి ఏం చెప్తున్నారో చూద్దాం స్పర్శమీయతే రూపమునకు నిదర్శనం ఇక్కడ చెప్పారు చూడండి మాతాజీ స్పర్శనీయతే రూపానికి నిదర్శనం ఇప్పుడు ఇక్కడ అర్థమైంది ఇప్పుడు ఇప్పుడు ఒక మంచి పిల్లోని పట్టుకున్నాం అనుకోండి అది చాలా మృదుగా ఉంటే దాని రూపాన్ని మనము కళ్ళు లేని వాళ్ళు కూడా ఒక విధంగా ఊహించుకోవచ్చు ఇప్పుడు గట్టి రాయిని తీసుకొచ్చి పెట్టామనుకోండి అది వాళ్ళు చూడలేకపోయినా ఆ స్పర్శని ఇట్లా పట్టుకొని తాకితే అది మనకు అర్థమైపోతుంది అది గట్టిగా ఉంది దాని రూపం ఈ విధంగా ఉండొచ్చు అని కళ్ళు లేని వాడు కూడా ఇలా కళ్ళు మూసుకొని రాయిని తడిపి దాని రూపాన్ని అర్థం చేసుకుంటారు కదా మాతాజీ స్పర్శనీయతే రూపానికి నిదర్శనం వాస్తవమునకు వస్తువులు రెండు విధములుగా అనుభవతమగును అవి మృదువు మరి కఠినములుగానో శీతలము లేదా వేడిగానో మరి ఒకలాగునో అనుభూతము లగును స్పర్శేంద్రియపు ఈ అనుభూతి వాయువు ఆకాశం నుండి ఉద్భవించినది యొక్క ఉద్భవపు ఫలమే అంటే స్పర్శేంద్రియపు ఈ అనుభూతి వాయువు యొక్క ఉద్భవపు ఫలమే ఈ స్పర్శ అనేది వాయువు యొక్క ఉద్భవం తర్వాతనే మనకి అర్థమైందనమాట వాయువు లేకపోతే అసలు స్పర్శ అనేది అర్థం కాదు వాయువు లేకపోతే శబ్దం కూడా మనకు తెలియదు ఎందుకంటే మనం ఇక్కడ నిలబడి నేను ఏదన్నా మాట్లాడింది మనకి అది పోయి అక్కడ స్పీకర్ వరకు వినిపిస్తేనే మీకు వినిపిస్తుందండి ఒకవేళ వాయువు లేకపోతే ఇక్కడి నుంచి నా మాట ఆ స్పీకర్ దాకా పోదన్నమాట అందుకని మనం చేసిన ఏదైనా అది తీసుకొని వెళ్ళేది అంటే అది కేవలం వాయువు మాత్రమే స్పర్శ ఇంద్రియపు ఈ అనుభూతి వాయువు యొక్క ఉద్భవపు ఫలితమే వాయువు ఉద్భవించడం వలనే మనకు స్పర్శ అనేది అర్థమైంది ఆ స్పర్శనీయత అది ఎట్లా పట్టుకుంటే ఏ విధంగా ఉంది అనే దాన్ని బట్టే మనకి రూపం అనేది కూడా దానికి అర్థమైంది అనమాట రూపం కూడా ఆ స్పర్శనీయతే రూపానికి నిదర్శనం పట్టుకుంటే ఆ స్పర్శ ఎట్లా ఉంది అనే దాన్ని బట్టి దాని రూపాన్ని కూడా మనము అర్థం చేసుకోవచ్చు అనమాట హరే కృష్ణ మాతాజీ కానీ పైన దానికి దీనికి వేరే కదా మాతాజీ ఇది రూపాన్ని గురించి చెప్పారు కదా మాతాజీ స్పర్శను స్పర్శ తోటి చేస్తే టచ్ చేస్తే అందుడికి కూడా రూపం ఇట్లా షేప్ ఇట్లా ఉండొచ్చు అది పట్టుకొని మనం టచ్ చేస్తాం కాబట్టి తర్వాత వేడి వేడి తర్వాత షేప్స్ అవి తెలుస్తాయి మృదువు అది మూడు రకాలుగా కనిపిస్తుంది అంతే కదా మాతాజీ దృష్టి లేని వాడికి కూడా దృష్టి లేని వాడికి కూడా నాలుగు రకాలుగా ఇక్కడ కనిపిస్తుంది అయితే ఇందాక మీకు వచ్చింది చూడండి ఆ డౌట్ కి ఈ శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ స్పర్శనీయత రూపం నిదర్శనము అంటే రూపం తెలుస్తుంది కదా మాతాజీ కానీ అది రూపం ఎట్లా తెలుస్తుంది మాతాజీ రూపము అందుడు చూడలేడు కదా అందుడు చూడలేడు మాతాజీ చూడలేక
ఒక ఓవరాల్ అవగాహన అనేది వస్తుంది కదా, అవగాహన స్పర్శ ద్వారా రూపాన్ని ఊహించుకుంటాడు. ఊహ అనేది ఓవరాల్ అవగాహన అనేది నీకు స్పర్శ ద్వారానే అవగతం అవుతుంది. ఇప్పుడు వాయువుకి రూపం లేదు మాతాజీ, ఆ కానీ ఆ వాయువు మనకి స్పర్శ జ్ఞానాన్ని ఇచ్చింది. అంటే నీకు ఇంతకు ముందు ఏమీ తెలియదు, ఇప్పుడు నీకు స్పర్శ అనేది అర్థమైంది. అంటే నాకేదో వచ్చి టచ్ అవుతుంది అనేది నీకు ఆ వాయు ద్వారా శబ్దము అర్థమైంది, మళ్ళీ ఏమర్థమైంది, స్పర్శ అనేది అర్థమైంది నీ అవగాహనలో. అయితే నీ స్పర్శ జ్ఞానము అనే అవగాహనతోని నువ్వు ఇప్పుడు పోయి ఏదైనా ఒక వస్తువుని ముట్టుకుంటే దాని రూపము కూడా అర్థమవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఇంతకుముందు నీకు ఏ జ్ఞానం లేదు, స్పర్శ జ్ఞానం వచ్చింది. ఆ స్పర్శ జ్ఞానాన్ని నువ్వు ఉపయోగించి రూపాన్ని కూడా తెలుసుకోవచ్చు. అర్థమైందా మాతాజీ? నాకు ఇక్కడ అర్థమైంది కానీ అది ఒక్కటే నాకు డౌట్ ఉంది. దృష్టి అంటే దృశ్యము కదా? అవును మాతాజీ. కాదు మాతాజీ, సారీ నేను ఇట్లా అడిగాను కానీ దృశ్యము అంటే ఇప్పుడు మన కళ్ళతోటి మనం ఒక దాన్ని చూస్తుంటే ఎనీ దృశ్యం అంటే ఒక సీనరీ అనుకోండి, ఏదైనా అనుకోండి, మనకు అది ఏదో ఒకటి షేప్లెస్ అని అనుకోండి, మనం చూస్తుంటే కళ్ళతోటి తెలుస్తుంది, అది స్పర్శ కాదు కదా మాతాజీ? అది నాకు అది అర్థం కావట్లేదు. స్పర్శ తోటి దృశ్యానికి వస్తుంది పర్టిక్యులర్, మాతాజీ మీరేమో పర్టిక్యులర్ దృశ్యం గురించి చెప్తున్నారు, అది నెక్స్ట్ స్టెప్ వస్తుంది. ఇక్కడనేమో దానికంటే ముందు స్టెప్ చెప్తున్నారు, అనేది ఉంది దానికి అతీతమైనది చూడగలగమని అనేది అది దృష్టి దృశ్యం అవుతుంది. దానికి ముందు స్టెప్ ఏంటిది? రూపము. ఇప్పుడు మాతాజీ గాలి అనేది ఉంది, దానికి రెండు గుణాలు ఉన్నాయి, ఒకటేమో స్పర్శ ఉంది, ఒకటి శబ్దం ఉంది. అయితే గాలి కంటే ముందు ఒకటే ఒక గుణం ఉన్నది, ఏంటిది? అది శబ్దము. శబ్దం అంటే నీ శబ్దం వలన నువ్వు తర్వాత స్టెప్ ఏంటిది? స్పర్శ వచ్చింది. స్పర్శ ఆ తర్వాత స్టెప్, స్పర్శ వల్ల తర్వాత స్టెప్ రూపము. ఆ రూపం తర్వాత మనకు అర్థం అవుతుంది దానికి అంటూ రూపం ఏ విధంగా ఉంటుంది, అది దృశ్యము అని తర్వాత అర్థం అవుతుంది. నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది అంతేనా మాతాజీ? నెక్స్ట్ శ్లోకంలో ఏమొస్తుందో చూస్తానండి మాతాజీ. నెక్స్ట్ శ్లోకం అదే, చలనము మిశ్రణము శబ్దాది ఇంద్రియ భూతములను కలిగించుట ఇతర ఇంద్రియములు చక్కగా పనిచేయుటకు దోహదపడుట యందు వాయు యొక్క కార్యము ప్రదర్శించబడును. నెక్స్ట్ స్టెప్ లలో అన్ని వస్తాయి మాతాజీ. అయ్యో ఏం లేదు మాతాజీ, ఇక్కడ ఇచ్చినదే అట్లా ఉంది, నాకేం అర్హత లేకపోయినా ఇంట్రడ్యూస్ చేశారు, మనకి ఇంట్రడ్యూస్ చేశారు, తర్వాత వివరణ తర్వాత వాటిలో వస్తుంది అంతే కదా మాతాజీ. ఇప్పుడు అట్లా ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మీరు పైన అడిగిన శ్లోకానికి మీ అది నెక్స్ట్ ఆన్సర్ ఈ శ్లోకం మాతాజీ. ఎలా వచ్చింది రూపము, అసలు దాని నుంచి రూపం ఎట్లొస్తుంది అన్నారు కదా, అంటే స్పర్శ ద్వారా రూపాన్ని అర్థం చేసుకోవచ్చు అనేది చెప్పారు ఇక్కడ. టచ్ ఫీలింగ్ తోటి స్పర్శ ద్వారా మనము రూపం అనేది ఓవరాల్ గా అవగాహన అనేది అది అర్థమైంది మాట. దృష్టి అనేది నాకు అర్థం కదా, దృష్టి అంటే దృశ్యము కాదు. చెవిటి వాడికి ఒక లోపం ఉంది మాతాజీ, ఆయనకి దృష్టి లేదు. ఆ లోపం ఉన్నా గానీ నువ్వు రూపాన్ని అర్థం చేసుకున్నావు స్పర్శ వల్ల. అవును, ఆ లోపం లేకుంటే నీకు దృష్టి కూడా అర్థం అవుతుంది, దాన్ని మంచిగా చూడగలవు. అది అర్థమైంది మాతాజీ, అది అర్థమైంది. అంటే కళ్ళు లేవు బట్ దాంతో మనం టచ్ చేసినందువల్ల ఆ షేప్ అది చూస్తుంటాం కాబట్టి అది చూడము, అది టచ్ చేస్తాం స్పర్శ ద్వారా. స్పర్శ నుంచి దృష్టి ఎలా వచ్చింది అంటే స్పర్శ ద్వారా ఈ విధంగా దృష్టి వచ్చింది అని చెప్పారు. ఏమో మాతాజీ నాకు అంత జ్ఞానం లేదు కానీ లేదు మాతాజీ, ఏదో నాకు బాగుంది మాతాజీ రూపంతో. ఇప్పుడు స్పర్శ తోటి ఇవన్నీ చేసుకోవడం ఎలా వస్తుంది? స్పర్శ తోటి టచ్ ఫీలింగ్, స్పర్శ అంటే దానికి రూపం అది తెలుస్తుంది, అంటే మన బుద్ధి అనే దాంతో ఆలోచించి మనం చేస్తాము.
నాకు అది స్పర్శ నుంచి దృష్టి కలుగుతుంది అంటే వస్తుంది అనే దానికి నాకు అర్థం కలదు మాతాజీ, క్షమించండి. అంటే దృష్టి అంటే నాకు కళ్ళతోటి దృశ్యము అట్లా చూస్తాను, అదొక్కటే నాకు అంటే నా జ్ఞానంతో అదొక్కటే తెలుసు. అంటే ఇంకేమన్నా ఉందా అని అడుగుతుంది. ఇప్పుడు స్పర్శ రూపం చెప్తున్నారు, అంటే టచ్ ఫీలింగ్ తోటి ఇవన్నీ మనం చూడగలము. తర్వాత వాయువులోంచి శబ్దము అది వస్తుంది, తర్వాత అగ్ని వస్తుంది, అగ్నిని చూస్తున్నాము. అగ్ని అంటే పట్టుకోలేము కానీ చూస్తాము. అలాగే ఇప్పుడు తెలుస్తున్నాయి మన భౌతిక వాటితోటి మనం చేస్తున్నాము, కానీ అది అది స్పర్శతోటి దృష్టి అనేది నాకు అర్థం కలదు మాతాజీ, అందుకని అడిగాడు. ఓకే మాతాజీ, సమ్మరైజ్ అవసరమా? అవసరం లేదు, చాలా బాగా చెప్పారు కదా. మాతాజీ చెప్పని మళ్ళీ మాతాజీ చెప్పండి మాతాజీ, సమ్మరైజ్ చేయండి ఒక 5 మినిట్స్. హరే కృష్ణ. ఇవన్న శబ్దం ద్వారా అర్థం చేసుకున్నామంటే శబ్దం ద్వారానే అంత ఉంది. శబ్ద తరంగాలు, శబ్దానికి మూలం ఏంటంటే అది ఎవరో ఒకరు ఉండాలన్నమాట కర్త అక్కడ అనేసి. వ్యక్తి అంటే లేకుండా శబ్దం లేదు అనేసి, అంటే అపారుషం. అపారుషం అంటే భగవంతుడే వీటన్నిటికీ అని తెలుసుకున్నాము. మళ్ళీ ఏంటంటే జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది అంటే, జ్ఞానం అంటే అది శ్రోత్ర వల్ల, అంటే చెప్పిందే చెప్పబడింది. మళ్ళీ మళ్ళీ మనం చెప్తూ ఉంటాం, అంటే వేదాలన్నీ కూడా శృతి శాస్త్రాలు, అంటే భగవంతుడు చెప్పాడు. అంటే బ్రహ్మ తొలిజీవి కాబట్టి ఆయనకు ఎలా తెలిసింది ఇవన్నీ అంటే, ఆయనకు చెప్పినటువంటి వాడు పరమాత్ముడు. అంటే ఆయనకు ఎలా చెప్పాడు అంటే భగవంతుడు మనసు నుండి మనసుకి చెప్పాడని తెలుసుకున్నాము. అదేవిధంగా భౌతిక విషయాలను తెలుసుకుంటే మనం ముడిపడిపోయి ఉన్నాం కాబట్టి మోహంలో ఉన్నాం. మోహంలో ఉన్నందుకు మనకి ఇంద్రియాలు అసంతృప్తిగానే ఉంటాయి, మనకు మోసం కూడా చేయవచ్చు అలాంటి సందర్భాల్లో. కానీ భగవంతుడు మాత్రం అలా చేయడు, ఎందుకంటే ఆయన సంపూర్ణుడు కాబట్టి. అక్కడ యాడింగ్ కానీ అడిషన్ డిలిషన్స్ కానీ ఉండవు అని తెలుసుకున్నాము. ఎగ్జాంపుల్ భగవద్గీత 700 శ్లోకాలు అప్పటి నుండి చెప్పారు, అది చేంజ్ లేదు, ఇప్పుడు కూడా అదే పరంపర కొనసాగుతూ ఉంటుంది. అందుకనే మనం ఏమంటామంటే గురు పరంపరలో అంటే బ్రహ్మదేవుడి నుండి వచ్చినటువంటిది. అదే విధంగా ఆయన శిష్యులు మనమందరం కూడా అదే ఫాలో కావాలి. అందుకే గురు పరంపర అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాము. అదే పంచభూతాల గురించి మాట్లాడేటప్పుడు అందులో మొదటిగా వచ్చినది ఆకాశము, తర్వాత వచ్చింది గాలి, ఆ తర్వాత వచ్చింది అగ్ని, తర్వాత జలము, భూమి అని తెలుసుకున్నాము. అంటే శబ్దం, ఆకాశం అంటే శబ్దం, అంటే రూపం ఉండదు కానీ దృశ్యం ఉంటుంది. అదే విధంగా గాలి, స్పర్శ, అగ్ని మాత్రం దృశ్యం చూడగలుగుతాము. జలము మనము స్పర్శ చూడొచ్చు, రుచి చూడొచ్చు, కానీ పట్టుకోలేము. భూమి మనం చూడొచ్చు, స్పర్శ ఉంటుంది, వాసన ఉంటుంది, రుచి ఉంటుంది, అన్నీ ఉంటాయన్నమాట. హోల్డ్ కూడా చేయగలుగుతాం అని తెలుసుకున్నాము. అయితే కనిపించని దానిని రూపం లేదు అని అనుకోకూడదు, ఎందుకంటే మనసు కొన్ని విషయాలు కనిపించదు కానీ రూపం ఉండదు కదా అని అనుకోకూడదు. అదేవిధంగా గాలి ఎగ్జాంపుల్కి. అయితే ఇంకా మానసిక స్థితిలో అంటే ఆలోచనలు, అనుభూతి, కోరికలు ఇవి కూడా ఆకాశం నుండే వచ్చాయి. అంటే మన కర్మలను బట్టి ఇవి నిర్ణయిస్తాయి అని చెప్పుకున్నాము. అయితే పంచభూతాలలో ఇవన్నీ కూడా ఆకాశం నుండే వచ్చాయని తెలుసుకున్నాము. అంటే ఆకాశంలోనే అన్నీ కూడా ఉద్భవించాయి. అదేవిధంగా మన శరీరం కూడా పంచభూతాలే. మన శరీరం ఎలా వచ్చింది అంటే పంచభూతాల కలయిక. ఒకటి ఇంకొకటి ఏంటంటే ఈ రూపం ఎలా వచ్చింది అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరం వీటి కలయికనే మనకి జన్మకి కలిస్తేనే మన జన్మకి కారణమయ్యాయని తెలుసుకున్నాము. అయితే మొదట ఓంకారం అంటే శబ్దం వచ్చింది, తర్వాత స్పర్శ, ఆ తర్వాత దృశ్యం అంటే దృష్టి వచ్చింది. అయితే స్పర్శ అంటే ఎలా తెలుసుకోవచ్చు? స్పర్శేంద్రియాలు అంటే అది మృదుత్వంగా లేకపోతే కఠినంగాను లేకపోతే వేడిగా చల్లగా ఉంటాయి, వీటిని బట్టే మనము తెలుసుకోవచ్చు అని తెలుసుకున్నాము. అయితే వాయు ద్వారానే స్పర్శ మనకి అర్థమవుతుంది, అంటే వాయు స్పర్శ జ్ఞానాన్ని మనకి ఇస్తుంది అని తెలుసుకున్నాము. స్పర్శ జ్ఞానం నుండి రూపాన్ని తెలుసుకోవచ్చు అని. హరే కృష్ణ మాతాజీ అంటే నేను ఇట్లా సరళంగా అర్థం చేసుకున్నాను, ఇంకా డీప్ గా వెళ్ళకుండా. ఓకే మాతాజీ, హరే కృష్ణ.